అఘోరా అంటే చాలు భయంకరమైన రూపం కళ్ళ ముందు మెదులుతుంది. అఘోరాల గురించి మీకేం తెలుసు అని ఎవరైనా అడిగితే చాలామంది చెప్పే మొదటి సమాధానం అఘోరాలు నరమాంసం తింటారు అని. ఇలా ఒక్కటి కాదు, అఘోరాల గురించి మనకు తెలిసిన చాలా విషయాలు అపోహలు మాత్రమే. ఇక మీకు అఘోరాల గురించి అపోహలు అక్కర్లేదు. అఘోరాల గురించి పచ్చి నిజాలు అంటే వారి దినచర్య, పూజా విధానం, భోజనం మొదలైనవి ఎలా ఉంటాయి, అందులో మనకు తెలుసు అనుకున్న నిజాలు ఎన్ని, కానివెన్ని మొదలైన అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. నన్ను నమ్మండి, ఇవన్నీ పచ్చి నిజాలు అని నేను చెప్పట్లేదు, స్వయంగా అఘోరాలు చెప్పిన విషయాలే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మరింకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అఘోరాలు చూడడానికి భయంకరంగా, వారి కొన్ని అలవాట్లు ఆటవికంగా ఉన్నప్పటికీ వారు పద్ధతులను, వారి నీతిని ఎప్పుడు తప్పరు. అఘోరా అన్న పదం శివునికి ఉన్న 5 ముఖాలలో ఒక ముఖానికి గల పేరు. దీంతో అఘోరీల గురువు శైవులే ఉంటారనుకుంటారు చాలామంది, కాని అఘోరాల గురువులు వైష్ణవులు. మన దేశంలో మనుషుల్లో వివిధ తెగలు ఉన్నట్టుగానే అఘోరీలలో కూడా తెగలుంటాయి. అందులో కాపాలిక అను పేరు కలిగిన తెగ కూడా ఒకటి. ఈ తెగకు చెందిన వారు తిని తాగే ఏ పదార్థాన్నైనా మనిషి పుర్రెలో వేసి తినటం, త్రాగటం చేస్తారు. ఇలా ఒక్కో తెగకు చెందిన వారి సాంప్రదాయాలు ఒక్కోలా ఉంటాయి. అఘోరీలు వారి మొదటి గురువుగా దత్తాత్రేయుడిని కొలుస్తారు. ఆ దత్తాత్రేయుడిని వారు ఆదినాథుడుగా పిలుచుకుంటారు. ఇక రెండవ గురువుగా బాబా కినారాంని కొలుస్తారు. ఈ బాబా కినారామే భూమి మీద ఉండే అందరి అఘోరీలకు గురువు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఈ బాబా కినారాం వైష్ణవ మతస్థుడు. అఘోరీలకు అత్యంత పవిత్ర ప్రదేశం అస్సాంలోని కామాఖ్య దేవాలయం. ఈ కామాఖ్య దేవాలయంలో అమ్మవారి విగ్రహానికి బదులు కొండరాళ్లతో ఏర్పడిన అమ్మవారి యోని ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈ యోని నుండి ప్రతి 27 రోజులకొకసారి ఋతురక్తం వస్తుంది. అమ్మవారి ఈ 4 రోజుల ఋతు సమయాన్ని అంబుభాషి అని పిలుస్తారు. ఈ ఋతురక్తాన్ని అక్కడి ఆలయ పూజారులు ఒక తెల్లని వస్త్రంతో శుభ్రం చేస్తారు. తరువాత ఆ వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అక్కడికొచ్చే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఎవరికైతే ఆ వస్త్రం ముక్క ప్రసాదంగా దక్కుతుందో వారికి రాజయోగం పడుతుంది. అదే అఘోరీలకైతే వామాచార గురువుగా ఉన్నతి లభిస్తుంది. అందుకే ఎందరో అఘోరీలు అమ్మవారి ఋతు సమయంలో అక్కడికి చేరుకుంటారు. సాధారణంగా అఘోరాలకు దినచర్య ఉండదు, అంతా రాత్రిచర్యే. రుద్రభూమి అంటే శ్మశానం వారికి పుణ్యక్షేత్రం. అఘోరీలకు శ్మశానమనేది ఇహ పరలోకాలకు వారధి లాంటిది. అందుకే వారి యొక్క సాధనలు రుద్రభూమిలోనే చేస్తూ ఉంటారు. ఇక వారిలో అసలైన అఘోరా రాత్రి 1 గంటకు బయటికి వస్తాడు. రాత్రి 1 గంటల సమయం నిన్నటికి రేపటికి సంధి సమయం. అందుకే ఆ సమయం అఘోరీలకు చాలా విలువైనది. అలా రాత్రి 1 నుండి 3.5 గంటల వరకు అంటే కేవలం 2.5 గంటలు మాత్రమే వారికి తీవ్ర సాధన ఉంటుంది. చివరి 1/2 గంట భక్షణ కార్యక్రమం ఉంటుంది. అయితే వారు చేసే సాధనను బట్టి వారు ఉపయోగించే పూజా సామాగ్రి మారుతూ ఉంటుంది. అఘోరాలు సాధన చేసే సాధనల్లో శవభేతాళం, శవచింతామణి వంటివి ఉంటాయి. ఉదాహరణకు అఘోరాలు సాధన చేసే శవచింతామణి సాధనలో చితి బూడిద, భక్షణ ప్రసాదం కోసం చేపలు, మానవ ఎముకలు, మాంసం, కొంత మద్యం అవసరపడతాయి. అదే శవభేతాల సాధన కొరకు శవం అవసరపడుతుంది. ఈ సాధనలో భాగంగా అఘోరాలు శవానికి ఉన్న బట్టలు విప్పి ఆ బట్టల్ని వారువేసుకొని పూజ చేస్తారు. అఘోరాలు చేసే పూజకు మనం చేసే పూజకు చాలా తేడా ఉంటుంది. వారి పూజ మొదటి భాగం శివుడి ఆరాధనతో మొదలవుతుంది. తరువాత కాలభైరవ ఆరాధన, శ్మశానతార ఆరాధనలుంటాయి. చివరగా భూతశుద్ధి ఉంటుంది. అయితే మనందరం అనుకునేటట్లు అఘోరీలకు అమావాస్య ఏమాత్రం ఉపయోగపడదు. అమావాస్య తాంత్రికులకు, చిల్లర మంత్రగాళ్లకు ఉపయోగపడుతుంది. కానీ అఘోరీలకు పౌర్ణమి ఎంతో మంచి రోజు. ఎందుకంటే పౌర్ణమి రోజున చంద్రుడిలో 15 మంది నిత్య దేవతలు, ఇంకా 16వ దేవత అయిన మహాత్రిపుర సుందరి ఉంటారు.
ఆ రోజున ఆ 16 దేవతలను సంతృప్తి పరచటమే అఘోరీల విధి. అఘోరీల ప్రధాన లక్ష్యం ఈ 16 దేవతల ద్వారా విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీని పొందడమే. చంద్రుని యొక్క కలను బట్టి అందులో దేవతల సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు అమావాస్య తర్వాత వచ్చే తిది పాడ్యమే. ఈ రోజు చంద్రుడిలో ఒక్క దేవత మాత్రమే ఉంటుంది. విధియ రోజు ఇద్దరు దేవతలు, ఇలా పున్నమి నాటికి చంద్రుడిలో 15 మంది దేవతలుంటారు. అదే పున్నమి గడిచిన రోజు నుండి క్రమంగా ఆ దేవతల సంఖ్య తగ్గుతూ వస్తుంది. చివరికి అమావాస్య రోజు చంద్రుడిలో ఎటువంటి దేవతలు ఉండరు. అందుకే వారు అమావాస్యను అంతగా పట్టించుకోరు. అఘోరా పూజల్లో చదివే మంత్రాలకు సైన్స్కి కొంచెం పోలికలుంటాయి. ఉదాహరణకు చిన్నమస్త మంత్రం. ఈ మంత్రం పఠిస్తే సంపదలు, ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలు, మోక్షం అలా వస్తూనే ఉంటాయి. అయితే ఆ మంత్రాన్ని ఇంట్లో చదివితే ఒకలా, గుడిలో చదివితే మరొకలా, శ్మశానంలో చదివితే ఒకలా, శ్మశానంలో శవం మీద కూర్చొని చదివితే మరొకలా పనిచేస్తుంది. ఇదే మంత్రాన్ని కుడి నుంచి ఎడమకు చదివితే ఒకలాగా, ఎడమ నుంచి కుడికి చదివితే మరొకలాగా పనిచేస్తుంది. వీటిని సైన్స్ భాషలో లా ఆఫ్ సిమిలారిటీ, లా ఆఫ్ కాంటాక్ట్తో పోల్చుకోవచ్చు. మరి అఘోరీల పూజలు మనలాంటి వారు చూడవచ్చా అంటే చూడవచ్చు. కానీ వారు చేసే పూజా స్థలానికి 17 అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండాల్సి వస్తుంది. వారికి ఇబ్బంది కలిగించకుండా పూజలు చూడవచ్చు. కానీ కెమెరాలు, టార్చ్ లైట్స్, మొబైల్స్ వంటివి అస్సలు తీసుకువెళ్ళకూడదు. ఒకవేళ మనం వారికి తెలియకుండా వారి వీడియోలని బంధించాలని చూస్తే వారు మనల్ని భయపెట్టడానికి ఎంతకైనా తెగిస్తారు. ఇక అఘోరీల ఆహారం ఎలా ఉంటుంది అనంటే, వారి ముఖ్య ఆహారం చేపలతో మానవ ఎముకలు కలిపి ఉడకబెట్టిన మాంసం. దీన్నే వారు ప్రసాదంగా కూడా ఇస్తారు. ఇది తింటే వారిలో అనేక మార్పులు జరిగి ప్రేతలోకంతో సంబంధం ఏర్పడుతుంది. మరి అఘోరాలు శవాలు తింటారని విన్నాం కదా, అది నిజం కాదా అనే సందేహం రావచ్చు. అఘోరాలు శవాన్ని తింటారు. తినడం అనగానే శవమంతా పీక్కు తినడం కాదు, శవంలోని పిసరంత ముక్కను అది కూడా ప్రసాదంగా స్వీకరిస్తారంతే. శవం అఘోరీలకు శివప్రసాదం. ఇది తెలియని చాలామంది అఘోరాలు శవాలను తింటారని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. సాధారణంగా వారికి శవం దొరికినా కూర్చునేందుకు మాత్రమే ఉపయోగిస్తారు, తినడానికి కాదు. అది పూజలో భాగంగా అవసరమైనప్పుడు మాత్రమే తింటారు, అన్ని వేళలా కాదు. నిజం చెప్పాలంటే అసలు వారికి తిండి మీద ధ్యాస ఉండదు. తిండి అనే కాదు, వారికి వేటి మీద మోహం ఉండదు. ఇక అఘోరాలు ఒళ్ళంతా బూడిద రాసుకుంటారు. దానివల్ల వారికి కొన్ని శక్తులు వస్తాయి. చితాభస్మం వారికి చాలా ఇష్టం. వారు చితాభస్మం గురించి చెబుతూ, ఎవరికైనా తల్లి మరణించినప్పుడు ఆవిడ దహనక్రియల అనంతరం ఏర్పడినటువంటి చితాభస్మాన్ని కొద్దిగా డబ్బాలోకి తీసుకుని దాన్ని విభూదిగా ధరించిన కొడుక్కి దశ మారిపోతుందట. అఘోరాలకు శ్మశానం పవిత్ర స్థలం అయినా గోకర్ణంలోని రుద్రభూమి మాత్రం వారికి మరింత ఇష్టం. అటువంటి శ్మశానం మరెక్కడా లేదనేది వారి భావన. ఎందుకంటే గోకర్ణంలోని రుద్రభూమిలో వెచ్చటి రుద్రశక్తి ఉంటుంది. దానివల్ల ఎంత వర్షం కురిసినా చితి ఆరకుండా మండుతూనే ఉంటుంది. అదే అక్కడి విచిత్రం. ఇక్కడికి వచ్చే ప్రేతాలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయట. అందుకే అక్కడి ప్రాంతంలో సాధన చేస్తే వారి సాధనలు తొందరగా నెరవేరుతాయట. అంతేకాని ఏ శ్మశానం పడితే ఆ శ్మశానాన్ని వారు సాధనలకు ఉపయోగించరు. గోకర్ణం రుద్రభూమి తర్వాత రెండవ శక్తివంతమైన రుద్రభూమి మైసూర్ చాముండి కొండల సమీపంలో ఉంది. మూడవది ఉజ్జయినిలో, నాలుగవది కాశీలో ఉంది. ఇక చివరగా అసలు అఘోరీల లక్ష్యం ఏంటి అంటే ముక్తి పొందడం. మోక్షం పొందడానికి అనేక మార్గాలున్నాయి. అయినప్పటికీ అఘోరా మార్గం ఒక శక్తివంతమైన మార్గం. నిజమైన అఘోరా ముక్తి కోసం తపిస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ అఘోరాల గురించి అసలైన నిజాలు. అఘోరాల గురించి మీరు తెలుసుకున్న విషయాలన్నీ కూడా కేవలం 1% మాత్రమే. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ వీడియోని లైక్ చేయడం, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.